చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయులు ఎక్కడైనా పరాయి మగాన్ని పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని, మీరని న్యాయం చెప్పండి. ఆల్ రైట్, నేను తాడి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాడేది? నల్లపూసలేవి, కాలికి మెట్లేవి? చూపించమనండి, కమాన్. కరెక్ట్, చూడమ్మా, ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాత వరుసగా నిరూపించమ్మా. బాబాయ్ గారు, పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది, వచ్చి ఏడ్చి గీపించేస్తారే, మీరు దాని అలో చేయదు. చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయండి. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా, అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవును, చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడివైనా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకు ఎవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. బాబాయ్ ఎలా ఉన్నారమ్మా? నువ్వా గట్టిగా రూపకయ్య, నిన్ను చూడాలనిపించి మనసు ఉండబట్లేక వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయట గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది. అల్లు పని ఓ ముద్దు ఇచ్చి గట్టిగా పట్టుకో, ఇక్కడ దగ్గరికి లాగు. నేను కాదు, వాళ్ళ అక్కని. బాబు, ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తాంరా చిన్నాడా, జాగ్రత్త బాబు. పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగే ఏంటి, వాళ్ళతో వెళ్ళవా, ఇక్కడే ఉండిపోతావా? రఫ్ఫల్ సరే ఉంటున్నావు. నమస్కారం అండి. నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్య, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ, సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మడ్ర చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నసుకుళ్ళు పిసుగుళ్ళు ఇనుపగజ్జల ఏకాంబరం గారికి నచ్చు. పాయింట్కి వచ్చావయ్యా, చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి, మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా. ఆవిడ మడ్ర అయిపోయిందనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మడ్రకి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. ఇవాళ ఏకాదశి, ఏకాదశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీలో సంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా. ఆ
మీరు చెప్పిన పని చేశాను సార్. నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందువదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్ ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితంతో కుట్టించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీరు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. అందుకు సార్ వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవమ్మ నుంచి లారీని పోనీ, యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. అలాగే ఆ తర్వాత నువ్వు జైలుకి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి వీడేమంటాడు, వీడు బందా, వీడు మహాన్ కార్యగారం రాసి పెట్టు. అబ్బా శుభం మాటలు నువ్వు కార్యక్రమం సరే